తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు రోటరీ క్లబ్ లో రోటరీ గవర్నర్ ఎం రామారావు అధికారిక పర్యటన సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు వంగూరు హనుమంతరావు అధ్యక్షుడు సమావేశం జరిగింది. ముల్లపూడి హరిచంద్రప్రసాద్ 100వ జన్మదినోత్సవం సందర్భంగా ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆసుపత్రిలో 60 లక్షల రూపాయల విలువ చేసే డయాలసిస్ యూనిట్ ను గవర్నర్ రామారావు ప్రారంభించారు. క్లబ్ 20 లక్షలు సమకూర్చగా ఆంధ్ర షుగర్ సంస్థ వారు 40 లక్షలు సమకూర్చారు. ఆంధ్ర షుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, గౌతమి సాల్వెంట్స్ చైర్మన్ మల్లి రామచంద్రరావు, గమ్ని రాంబాబు పాల్గొన్నారు. డిగ్రీ చదివే హాస్టల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారికి 25,000 విలువ చేసే పరుపులు దిండ్లు అందజేశారు. వచ్చాయి వెంకటరాజు, రెడ్డి రంగారావు, గమ్ని రవి, మన్నే వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Really, it's an honor for me to take part in this inauguration of the dialysis center at Dr. Mullapudi Harichandraprasad Health Services. When Hanumantrao garu told me about this project after taking the charge as the president that we are going to do this dialysis unit in this year as a part of our celebrations of our Mullapudi Harichandraprasad garu, I felt very happy. I am touched by Hanumantrao garu services here. This age also is very active and doing good service to the community and taking good name to the Rotary, especially in this area of Tanakondi. And I take this opportunity to thank Ramchandra garu for being sponsoring this dialysis unit in this hospital. Definitely it's going to give good service to the community around this Tanuku area. And once again I thank you all the members of this Rotary Club of Tanuku for giving me this opportunity to inaugurate this dialysis unit. So thank you. Rotary members of Tanuku and our Governor Ramarao garu, on behalf of Sri Mullapudi Venkatramana Memorial Hospital, I take this honor to thank the Tanuku Rotary members for donating these dialysis machines Mullapudi Harichandraprasad garu centenary celebrations. We arranged for 12 beds. Right now we are opening only 3 beds. Out of 12 beds, 2 beds are for exclusive emergency patients who are seriously ill. HIV, HBCG, all those patients will be separately 2 beds. Other 10 beds are for regular patients. కొంతకాలం క్రితం రోటరీ క్లబ్ మీటింగ్లో ఆ మీటింగ్ ప్రత్యేకత ఏంటంటే హరిచంద్ర ప్రసాద్ గారు ఈజ్ ద ఓన్లీ సర్వైవింగ్ మెంబర్ అట్ ద టైం, ఫౌండర్ మెంబర్, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తే దట్ ఈస్ టు కమెమరేట్ హిజ్ మెమరీ. అప్పుడు ఫ్రెండ్స్, డాక్టర్ ఫ్రెండ్స్ ఇదైతే బాగుంటుందని సజెస్ట్ చేశారు. అందువల్ల ఆయన పేరు చిరస్థాయిగా ఉండటం కోసం ఇటువంటి ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ సంస్థాపక దినోత్సవం సందర్భంగా తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం వారు కొండలమ్మ గుడి వద్ద గల పేదలకు బిస్కెట్లు, శీతల పానీయాలు అందజేశారు. విశ్వ ట్రస్ట్ సేవా కార్యక్రమాన్ని సంఘాధ్యక్షుడు మందరపు నాగమనోహర్, పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్, గురుజాపు శ్రీను, సుబ్బారావు, గోడి నాగబాబు, కొండబాబు, కిరణ్ కుమార్, శేషగిరి, శివ వివరించారు. భారీ పరిశ్రమకే కాకుండా అనేక వందల చిన్న పరిశ్రమల స్థాపనకు అవకాశం పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకాయ రవీంద్రనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అబ్జర్వర్స్తో మంగళగిరిలోని ఏపీఐఐసి సమావేశ మందిరంలో ఏపీఐఐసి ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సమావేశంలో రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ పిఎం మిత్ర ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని, ఈ ప్రాంత ఆవశ్యకతను కేంద్ర బృందానికి వివరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నారని, కడప జిల్లాలో ఈ కేంద్ర పథకం కనిపిస్తే అనేక వేల మందికి ఉపాధి కలుగుతుందని రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, ఎండీ జవాది సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సృజన, టెక్స్టైల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తణుకు ఐఎంఏ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, తనపై ఇంతటి ప్రేమ అభిమానం చూపుతున్న ఇండియన్ మెడికల్ డెంటల్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని, వారి సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర మంత్రిగా ఎప్పుడు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. డాక్టర్ వృత్తి సమాజంలో చాలా గొప్ప ఉన్నతమైన వృత్తిని, ఈ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ తన వంత పాత్ర ఎప్పుడు ఉంటుందని మంత్రి తెలిపారు. బాబు మహిళా డాక్టర్ నుంచి కూడా ఒక భావ చేయమని రామాన్ని కోరుతున్నాడు. స్వాగతం పలుకుతున్నాను. డెబ్బై సంవత్సరాల తనకు నియోజకవర్గ చరిత్రలో ఇంతమంది ఎమ్మెల్యేలు పదవి అలంకరించినా కూడా ఎవరికి కూడా మంత్రి అయ్యే అవకాశం లభించలేదు. ఆ మొట్టమొదటి అవకాశం కారులో వెంకటనాగేశ్వరరావుకి లభించింది. అందరి తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు వారి సేవలు కేవలం తనకు నియోజకవర్గాన్ని మాత్రమే పరిమితమై ఉన్నాయి. శాసనసభ్యులుగా ఇక ముందు మంత్రి అయిన తర్వాత ఆయన సేవలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా అందుతాయి. మన ఐఎంఏ సంబంధించిన వరకు ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 2014 మధ్యలో మనకి చాలా సహకారం అందించారు. అలాగే 2019 శాసనసభ్యులుగా అయినప్పుడు కూడా మనకి ఏదైనా అవసరమైనప్పుడు సహాయ సహకారం అందించారు. అదే సహకారం ముందు ముందు కూడా అందిస్తారని అనేక బాగుంటుంది. ఆయుధాలుగా ఇస్తున్నారు వారిని ప్రజలను సేవ చేయడానికి ఇంకా మరిన్ని అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా భావించి కోరుకుంటున్నాను. మన ఐఎంఏలో మనం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని జరుపుకోవడం మన ప్రియతమ నాయకులకి మనం సన్మానం చేసుకున్నట్టుగా నేను భావించట్లేదు. మన కుటుంబ పెద్దకి, మనందరికీ ఎంతో ముఖ్యమైన వారు, ఆత్మీయులైన మన కుటుంబ సభ్యులకి మనం సన్మానం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నానండి. ఒక వారు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 శాసనసభ్యులుగా, నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా తమ విజయ ప్రస్థానం కొనసాగించడం ఎంతైనా శ్లాఘనీయం. మిత్రుల చేరి విడువని, శత్రువులకు వెన్ను చూపని మహోదాత్తమైనటువంటి, తీరోదాత్తమైనటువంటి మనిషి ఆయన, స్నేహశీలి అందరి వారు. అటువంటి శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారిని, ఆ కలియుగ దైవాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో నిండు నూరేళ్లు దీవించాలని, జీవితంలో వారు మరిన్ని విజయాలు సాధించేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ, చాలా సంతోషం నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆ రోజు సత్కరించారు. మంత్రిగా నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మేము అందరినీ కూడా హృదయంగా బాగుతూ ఉండాలని. ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలదే అని చెప్పి
రాజమహేంద్రవరం లాలాచెరు ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కె మాధవీలతో శాసనసభ్యుడు జక్కంపూడి రాజా కమిషనర్ దినేష్ కుమార్లు పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ 1100 మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల ఆధ్వర్యంలో కలెక్టర్ కమిషనర్ను ఎమ్మెల్యే సత్కరించారు. జక్కంపూడి విజయలక్ష్మి కూడా కలెక్టర్ను కలిశారు. డిపిఓ జె సత్యనారాయణ, తహసీల్దార్ కె సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ ఎన్విఎస్ఎస్ మూర్తి, మున్సిపల్ ఎస్సీ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలం మెట్టగూడెం గ్రామానికి చెందిన గంధం శివ ఎత్తిపోతల కాలువలో పడి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఖండించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి తనకు సహకరించాలంటూ కాలవేళ పడుతున్నారని విమర్శించారు. మతిస్థిమితం కోల్పోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీసీలను చులకన చేసే వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. చంద్రబాబే పీఎం మోడీ చంద్రబాబు కాలు పట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు వ్యతిరేక ఓటు ఎలా వేస్తారనుకుంటారని మంత్రి ప్రశ్నించారు. మరోసారి మోసగాడి వేషం వేయాలని చూస్తున్నాడని మంత్రి విమర్శించారు. నువ్వు ఎంత మోసం చేసావయ్యా రాష్ట్ర ప్రజలకి? ఆ రోజు రాష్ట్ర విభజన జరగాలని తప్పించింది నువ్వు. శాసనసభలో బిల్లు పెడితే ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి చరిత్రహీనుడు నువ్వు. రాష్ట్రం విడిపోతా ఉంటే దేశమంతా నాకు తెలుసని చెప్పి రాష్ట్ర అవసరాలు చెప్పలేని వాడు నువ్వు. విడిపోయిన రాష్ట్రంలో ఓటు నోటి కోసం దొరికిపోయి రాత్రికి రాత్రే రాష్ట్రానికి మార్చిపోయినటువంటి వాడు నువ్వు. బస్సులో పడుకున్నాను, ఇల్లు లేదని నటించావు, ప్రజలు అన్ని చూశారు. ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో చేసాం, అవన్నీ భరించారు. భరించి భరించి 2019లో నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇవాళ నువ్వేం అడుగుతున్నావు? నాకు ధైర్యం లేదు,
నాకు జనం లేరు, నాకు నేనందరూ మీరందరూ కలిసి రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిందో ఏవయ్యా అంటే పేదవాడికి అమ్మఒడి ఇచ్చేవాడిని ఓడిస్తావా? పేదవాడి పిల్లల చదువుల కోసం గోరుముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన ఇలాంటి కార్యక్రమాలు ఇస్తున్నాడని ఓడిస్తావా? పేదవాడికి ఇల్లు లేదని నీ పాలనా కాలంలో కనీసం చూడలేనటువంటి ఒక్క ఎకరం కొన్ని ఇళ్ల పట్టాలు ఇవ్వలేదే. 33 లక్షల మంది అక్క చెల్లెలకు ఇళ్ల పట్టాలు ఇస్తాడని ఓడిస్తున్నావా? దేనికి ఓడిస్తున్నావు? ఈ రాష్ట్ర అధోగతి పాలవడానికి కారకుడమైన నువ్వు మరొకసారి నువ్వు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మాలని. మొత్తం అందరూ కలిసి రావాలట, కలిసి వస్తే పొత్తెట్టుకుంటాడట, పొత్తెట్టుకుని మళ్ళీ మోసగిస్తాడట. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భరీయమైన శక్తి, ఆ శక్తిని ఎదుర్కొనేటువంటి ధైర్యం నీకు లేదు, దమ్ము నీకు లేదు, సత్తా నీకు లేదు, నీ భయం ఇవాళ బయటపడింది. నేను గెలవలేను, సహకరించండి గెలుపు కోసం. నేను మళ్ళీ ఒకసారి మోసగాడి వేషం వేస్తున్నాను, నాకు రంగులేయండి అనేటువంటి నీ మాటలు ప్రజలు విశ్వసించరు. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు విజ్ఞులు, వారి విజ్ఞతని మరొకసారి చాటుతారు. గతంలో నీకు వచ్చినటువంటి 23 కాదు కదా, 2కు మిగులుస్తారు. చంద్రబాబు నాయుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బీసీలను చులకనగా చేసి బీసీలు కాళ్ళు పట్టుకుంటారా? నీకు లాగా రాత్రి చిదంబరం కాళ్ళు చీకటిలో పట్టుకుంటారా? ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుని నువ్వు చేసినటువంటి వికృష్ణ చేష్టలు మర్చిపోతారనుకుంటున్నావా? మేము బీసీలుగా ఉన్నటువంటి ప్రత్యేకంగా మాకు కృతజ్ఞత ఉంటుంది. ఏదైనా చిన్న సహాయం చేస్తే ఆ నాయకుడి వెంట నిలిచేటువంటి కృతజ్ఞత మాది. నీవెంతమంది కాళ్ళు పట్టించుకుని వాళ్ళని దగా చేసావు, ఎంతమందిని ఏడిపించావు? ఈ జిల్లాలో కనీసం ఒక మంత్రి పదవి ఇచ్చావు ఎప్పుడైనా? ఈ జిల్లాలో ఉన్నటువంటి చెట్టుపల్లి సామాజిక వర్గానికి కనీస మంత్రి పదవి నీ పరిపాలన కాలంలో ఇవ్వలేని నీవు మా గురించి మాట్లాడతావా? ఖచ్చితంగా నీకు సరైనటువంటి గుణపాఠం ఓటు ద్వారానే చెప్తాం. మాటలు వచ్చాయని, మైకులు ఉన్నాయని, పేపర్లు చూపిస్తూ సీవిడి చూపిస్తాయని, పేపర్లు రాస్తాయని నీ ఇష్టం వచ్చినట్టు వాగితే అది పిచ్చివాగు. రాజమండ్రిలో గోదావరి జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులైన, మొదటిసారిగా గోదావరి జిల్లాకు వచ్చిన పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ముఖ ద్వారం రావులపాలెంలోని రింగు రోడ్డులో అధికారులు శుక్రవారం ఆక్రమణ తొలగింపులు చోపెట్టారు. లోకాయుక్తలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 2016లో చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ వివి సత్యనారాయణ, ఆర్ఎండ్జేఈ మణికుమార్, గ్రామ కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుండి బొబ్బర్లంక రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ఉన్న రింగు రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణను జేసీబీ యంత్రాలతో తొలగింపు చేపట్టారు. ఈనాటి బంగారు మాట, కోపం మనసులో ఉండకూడదు, అవసరం అనుకున్నప్పుడు చోట మాటల్లో మాత్రమే ఉండాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.